పేరు కూడా బండు పెదవెంకయ్య గారు. ఇక్కడే ఉన్నారు, నా దగ్గరే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు. ఆయన మాటల్లో వినండి, ఏం జరిగింది, ఏం ఘోరం జరిగింది. ఆయన రక్తసిక్తమైన ఆయన బట్టలతోటి తల మీద కట్టుతోటి ఇక్కడే ఉన్నారు, మీతో మాట్లాడతారు. దయచేసి పాత్రికేయ సోదరులు కూడా గమనించాలి, వీళ్ళ రక్షణకు రావాలి, వీళ్ళ రక్షణకు రావాలి. ఇటువంటి అమాయకుల్ని ఈ రోజున ప్రభుత్వం అరాచకంగా వ్యవహారం చేస్తుంటే మీరు పాత్రికేయ సోదరులు కూడా దయచేసి ఇటువంటి అమాయకులకి అండగా ఉండాలి. ఆయన మాటల్లోనే మనం విందాం. రామారావు మీ దేవుడండి. కమ్మపాడు. మీ పేరండి? మాది మాచల్ల. కమ్మపాడు అండి. మీ పేరు? మా పేరు దండు పెదవెంకయ్య. మీరు ఏ కులానికి చెందిన, సారీ క్షమించండి, ఏ కులానికి చెందిన వారు? యాదవ కులానికి చెందిన వాళ్ళం అండి. మీకు రాజకీయంగా ఏ పార్టీ మీది? మాకు రాజకీయంగా మేము తెలుగుదేశం పార్టీ మీద మాకు అభిమానం ఎన్టీ రామారావు కాంచిగూడ. ఓకే. అయితే వీళ్ళు మా యాదవులు ఎక్కువగా వైసీపీకి ఉండరండి. మేము నలుగురు అన్నదమ్ములే టీడీపీ వాళ్ళం. ఊళ్ళో అడిగిన అంతే ఉండాలా? మీరు నలుగురు అన్నదమ్ములు తెలుగుదేశంలో ఉన్నారు, మిగతా వాళ్ళు మీ కులంలో వైసీపీలో ఉన్నారు. ఉండరు? చెప్పండి. ఉండే వాళ్ళు ఏదో గొడవ చేస్తే ఇప్పుడు ఏది వచ్చినా సరే మీ పార్టీ ఏం చేస్తే మా పార్టీలోకి రాకపోతే అని హెచ్చరిక హెచ్చరిక మాట్లాడేవాళ్ళు. ఏది ఎలక్షన్ కాంచి కూడా ఏదో తిట్టేవాళ్ళు తాగేవాళ్ళు ఏదో అంటుంటే మేము ఒరగబడ్డాం. ఒకసారి మొన్న సోమడేని వాళ్ళ పిల్లల దగ్గర ఇంటి మీదకి వచ్చి మేము పట్టించుకోవాలా మొన్న పది ఒక వారం రోజుల కింద ఏందో నువ్వు ప్రెసిడెంట్ కొంటామంట. ఉండేది ఏంటంటే ఉండేది నేను తెలుగుదేశం కళ్ళు ఉంటా అన్నా. ఉంటే నువ్వు నీ కొడుకు దక్కితే సొత్తలే అన్నాడు. ఏదో పది రోజుల కింద మాట్లాడచ్చు అనుకున్నావులే, ఇక మన దాకా ఎందుకు వస్తాడు అనుకున్నా. రాత్రి పుట్ల వెంకయ్య పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని పుట్ల వెంకయ్యను ఈయన మున్నా సోమణయ్య గుంపును తీసుకొని ఇంటి మీదకి వచ్చారు. వచ్చాక నా కొడుకు పారిపోయాడు. అప్పుడు ఏం చేశారు? నన్ను బాగా ఇష్టమైనట్టు బాధారండి. ఏమేమి తీసుకొచ్చారు వాళ్ళ చేతుల్లో? ఆయుధాలు చేతుల్లో గొడ్డల్లో కర్రల్లో కత్తులు ఉన్నాయి. ఆడవాళ్ళు? ఆడవాళ్ళు కారాలు తీసుకున్నారు, శేషాలు అన్నీ వేసి ఇంటి మీద తర్వాత ఇల్లమ్మటోళ్ళు కూడా అదురుపోయి తలుపులు వేసుకున్నారు. ఇంకా కాసేపు ఉండాక ఇంక ముసలోడు చచ్చిందని వెళ్ళిపోయారు. పుట్టిన తర్వాత చచ్చాడని వెళ్ళిపోయారు. ఇక ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయి? తగిలియండి బాగా భుజం మీద. తలకి ఎక్కడ తగిలింది చూపి? సచిన్లే అని ఎవడు దొరికితే ఆటను కూడా అదిరిపోయి తలుపులు వేసుకున్నారు. ఇంకా కసేవుడు చెవులు బోలు మూసి లేచి అంతలోకి పోలీసులు ఎవరో చేతి వచ్చారు రాసుకున్నారు. పోలీసులు వచ్చారా తర్వాత? తర్వాత వచ్చారు పోలీసు వాళ్ళు. వచ్చాన్ని రాసుకున్నారు. ఇదేంది నిన్న ఆసుపత్రికి పంపించారా? నన్ను ఆసుపత్రికి పోయి పొమ్మన్నారు. నేను గవర్నమెంట్ ఆసుపత్రిలో వచ్చి తలకి 10 కుట్లు పడ్డాయి. 10 కుట్లేశారు తలకి? తలకి 10 కుట్లేశారు. చేతికి ఒక 4 వేశారు. 4 కుట్లేశారు చేతికి కూడా? చేతికి ఒక 4 వేసి ఇక మందులు వేశారు. అయ్యా నువ్వు బతుకుతూ సత్తో మాకు సంబంధం లేదు ఏడుంటే మాకు ఆడ వైద్యకాలు సరైన లేవు, నువ్వు గుంటూరు పోయా అన్నారు మాచల్ల డాక్టర్ గారు. ఇక ఆ అంబులెన్స్లోనే ఈ గ్లూకోజ్ బాటిల్ పెట్టుకుంటా కంపౌండర్ గారు హాస్పిటల్ చేర్చాడు. ఇక్కడ గుంటూరు తీసుకొచ్చారా? గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చామండి. ఆ గుంటూరు ఆసుపత్రిలో డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేశాడు. చేసి సంబంధం రాసిచ్చాడండి. ఆసుపత్రి లోపల ఉండమని లేదండి మరి అక్కడ? ఏం అవసరం లేదు, ఇంటికి పో అన్నాడు. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటా ఉన్నారు? మేము ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నామని మా వాళ్ళు అన్నారు. ఇంక ప్రైవేట్ ఆసుపత్రికి పోయాము చూపించుకొని మందులు ఏదో రాశాడు. ఇక మళ్ళీ పొద్దు తెల్లారి మా ఇంటి మీదకి వచ్చారంటండి, కేసు పెడుతూకోమంటున్నారంట. ఇది ఎక్కడ దౌర్జన్యమండి? ఎప్పుడు? ఈ రోజు తెల్లారుజామున నిన్న ఉదయం జరిగింది. ఈ రోజు కేసు పెడితే ఊకోమని ఇంటి మీదకి వచ్చారంట. కేసు ఎందుకు పెడుతున్నారని? పెట్టొద్దని. కేసు పెట్టొద్దని. అసలు ఎవడో చంపితే నీకు దిక్కురా, నీ దిక్కున్న సార్ చెప్పుకోపో నేను అని రా పొద్దుదాము జటంగులు రవణాను ఈయన ఏర్ల మోగయ్య కొడుకు, ఏర్ల సాంబయ్య కొడుకు వాళ్ళు ముగ్గురు నా ఆతులు పెడుతురా. ఊరంతా మాదే, నువ్వేం ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతావా లేకపోతే కేసు పెట్టకుండా మానుకుంటావా? ఊళ్ళో ఉంటేనేమో కేసు పెట్టకుండా ఉండాలంట.
లేకపోతేనే ఊళ్ళో వెళ్ళిపోవాలంట. ఇక వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతున్నాం కదా, కానీ మా పార్టీ ఆఫీస్కి వచ్చానండి. ఇంకెటు ఊళ్ళో ఉన్నారు వాళ్ళు, మరి ఇంతవరకు వాళ్ళని ఊళ్ళోనే తిరుగుతారండి కొట్టినోళ్ళు. ఇంతవరకు వాళ్ళని పట్టకపోయిన వాళ్ళు ఉండరా, కేసు ఏమన్నా రాసుకుంటారు కానీ ఏమన్నా కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఉండరా? వాళ్ళకంతా మేధావు మేధావులు రాజకీయ నాయకులంతా వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు చంపినా ఏమైందండి? మరి ఇంతవరకు పట్టకపోవాలరా, కేసు ఏమన్నా బలం చేశారా? మళ్ళీ పొద్దున్నే తగాదుగా రావటమేనండి. అట్లా ఉంది స్వామి, అక్కడ ఏమో ఇట్లా వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఊళ్ళో ఉండలేము అనిపిస్తుంది. పోలీసు రచన ఏదన్నా పోలీసు రచన ఉంటేనేమో ఊళ్ళో ఉంటాం, లేకపోతేనేమో ఈ ఇట్లా వెళ్ళిపోతాం ఊళ్ళో వచ్చి. అదండి, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అంటారు, ఇంకా కొంతమంది పెద్దలు అంటారు. ఊరోజులు వెళ్ళిపోమంటున్నారు ఆయన్ని. ఏం పాపం చేశాడండి ఆయన? అంటే తెలుగుదేశం పార్టీలో ఉండకూడదా? తెలుగుదేశం పార్టీలో ఉండకూడదండి. 37 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఇది, ఎంతో కాలం అధికారంలో ఉన్న పార్టీ, ఆయనకి అభిమానం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన. నీ అమ్మని దింగిన వాళ్ళు ఆ పార్టీ నా కొడక అంటారండి మాట వస్తే. ఆ పార్టీ, ఆ పార్టీ పుట్టినావు నువ్వు, ఆ పార్టీ వాళ్ళకి పుట్టినావురా నువ్వు, నీ అమ్మని దింగిన వాళ్ళు ఆ పార్టీ అంటారండి. నా అభిమానం నాది. ఏమిటి ఇది, వేరే పార్టీలు ఉండకూడదా? ఒకటే పార్టీ ఉండాలా రాష్ట్రంలో? ఇది ఎక్కడండి, పుట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకపోగా, ఆ గ్రామంలో ఒక పికెట్ వేసి కంట్రోల్ చేయకపోగా, ఈరోజు ఉదయం కూడా అది నాకు తెలియదు ఇప్పుడు చెబుతున్నారు ఆయన. నెక్స్ట్ డే ఈరోజు ఉదయం వచ్చి మీరు కేసు పెడితే మీరు ఇక్కడ ఊళ్ళోని కూడా ఉన్నాయి మిమ్మల్ని మొత్తం అమ్ముకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఇది ఎక్కడ ఊరోజులు వెళ్ళిపోవాలన్న సంస్కృతి ఏంటండి ఈ పల్నాడులో? ముఖ్యమంత్రి గారు ఏంటి సార్ ఇది, ఊరోజు వలస వెళ్ళిపోమంటారేంటి? అంటే మీ పరిపాలనలో మీరు ఉండమన్న చోట వాడు ఇల్లు కట్టుకొని ఉండాలా? మీరు ఉండమంటే గ్రామంలో ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలా? ఇటు పోతుంది సార్ మీ ప్రభుత్వం, తలకి 10 కుట్లేసి గొడ్డలతో తల నరికి చేతులు నరికి ఒళ్ళంతా హోనం చేసి పావు తప్పించుకొని బయటపడితే అలోలక్షణమైనతున్న పార్టీ ఆఫీస్ అక్కడ చంద్రబాబు గారి దగ్గరకు వస్తే అతని ఇంటి మీద మళ్ళా దాడి చేస్తారా? శాంతి భద్రతలు ఉన్నట్టండి,